హాయ్ అండి ఈరోజు మొదటి సోమవారం కదా రెండో సోమవారం అండి ఈరోజు సోమవారం నేను ప్రసాదం పెడదాం కదా శివుడికానీ చేశానండి ఇది బయట మనం ఎక్కడ కొందామన్నా దొరకదండి మనం ఇంట్లోనే చేసుకోవాలి సింపుల్గా తక్కువ డబ్బుల్లో మంచి టేస్టీ స్వీట్ రెడీ అవుతుందండి నేను నూట పాతి గ్రాములు వంద గ్రాములకి ఎక్కువ ఉంటుంది నూట పాతి గ్రాములు ఉంటుంది అనుకుంటా పెసరపప్పు తీసుకున్నానండి ఒక గ్లాసు దాన్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా మాడకుండా గమ్మగా దోరగా వేపుకోవాలండి అలా వేపుకుంటే చక్కగా స్వీట్ అనేది మనకి పచ్చివాసన రాదండి కమ్మగా ఉంటుంది అవి వేపింది చల్లారి పెట్టి పక్కన పెట్టాను దాన్ని బాగా చల్లారిన తర్వాత ఒక రెండు సార్లు కడిగేసుకోవాలండి తర్వాత మంచినీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పుకి నేను రెండు గ్లాసులు పాలు తీసుకున్నానండి రెండు గ్లాసులు పాలు పోసి మనం ఒక రెండు విజిల్ మూడు విజిల్లు రానివ్వాలి అలా అయితే మనకి మెత్తగా పేస్ట్లా రెడీ అవుతుంది అనమాట నేను రెండు విజిల్ పెట్టాను రెండు విజిల్కి మెత్తగానే ఉడికిపోయింది కానీ మనం వేపుతాం కదా వేపడం వల్ల అక్కడక్కడ ఒక్కొక్క పలుకు ఉండిపోతుందండి పలుకు ఉంటుంది కాబట్టి మనం తీసిన తర్వాత ఇలా మెత్తగా అనుకున్నా సరే చేతికి తగులుతుంది మనం స్వీట్ అనుకుంటున్నాం కదా అందుకు మూలా నా పలుకు కూడా ఉండకూడదండి నేను ఏం చేశానంటే దాన్ని మళ్ళీ చల్లారిన తర్వాత కొద్ది మిక్సీలో వేసి ఇంకా పేస్ట్ కింద రెడీ చేసుకున్నాను మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేయండి నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయలేదు న్యాచురల్గా ఎలా ఉందో అని అలానే చేశాను పెసరపప్పుతో ప్రసాదం చేసి పెడితే దేవుడికి మంచిది కదా అని చేశానండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లోనూ కానీ ఈ స్వీట్ మీరు బయట ఎక్కడ కొందామన్నా దొరకదండి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలండి ప్రసాదాల కోసం దీనికి నూట పాతి గ్రాములు పెసరపప్పుకి యాభై గ్రాములు మైదా పట్టిందండి నాకు నేను మైదా వేసాను మీకు నచ్చితే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు పెసరపప్పు సెన్సిటివ్ కదండి కొంచెం బైండింగ్ కోసం ఏదో ఒకటి వేసుకోవాలి మనం దీని బదులు గోధుమ పిండి వేసుకోవచ్చు లేదంటే ఉప్మరావు వేసుకోవచ్చు అలా మన ఇష్టాన్ని బట్టి కానీ మైదా వేస్తే టేస్ట్ బాగుంటుందండి న్యాచురల్ స్వీట్ ఎలా ఉండాల కావాలంటే మైదా వేసుకోండి లేదు మాకు హెల్తీగా కావాలని అంటే మా గోధుమ పిండి కానీ లేకపోతే రవ్వ కానీ వేసుకోండి ఇదంతా రెడీ చేసి కొద్దిగా నెయ్యి వేసి చేతి పాముకుని ఉండలా చేసేయండి నేను పోరుకుతో ఇలా డాక్ట్స్ పెట్టుకుంటున్నాను అది ఒక డిజైన్ వస్తుంది కదా డిజైన్గా ఉంటే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారని మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉందండి మీకు నేను పంచదార పాకం పట్టాను మీకు మీ కనుక నచ్చినట్టయితే బెల్లం పాకం పట్టుకోండి బెల్లం పాకం కూడా బాగుంటుంది కానీ స్వీట్ అయితే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్దండి అంత టేస్ట్గా ఉంటుంది అది దేంతో మనం చేసేమన్నది కూడా మనకి తెలియదు అనమాట అంత అలా ఉంటుంది ఇగో చూడండి నేను ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పంచదార పాకం పెట్టానండి ఇది గులాబ్ జాముల కన్నా కొద్దిగా వస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదండి గులాబ్ జాముల పాకమే కొద్దిగా ఒక ఉడికి ఎక్కువ ఉడికితే సరిపోతుంది అయితే నేను రెండు గ్లాసులు గ్లాసున్నర పంచదార పోసాండి నా దగ్గర అర గ్లాసు బెల్లం పాకం ఉంది అది పోసాను రెండు మిక్స్ చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది అందుకే చెప్తున్నాను బెల్లం కూడా పాకం వేసుకోండి సూపర్ ఉంటుందని ఇది రెడీ అయిపోయిన చూడండి ఇలా ఉండాలి మనకు గులాబ్ జామ్ కన్నా కొంచెం కావాలి నేను ఎలికలు కూడా చ దంచుకొని వేసుకున్నాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీని మీద ఆయిల్ పెట్టామండి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని తక్కువ తక్కువ బ్యాచ్ చేసి వేసుకోవాలి ఇక్కు వేసుకుని కదిపేస్తే పెసరపప్పు అనేది మనకి పెసరపప్పు సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి విడిపోతాయండి ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉండి మనకి బాగా వేగిపోయిన తర్వాత మనం తిరిగి తిప్పుకోవాలి అలా తిప్పితేనే మనకి విడిపోకుండా ఉంటుంది లేదు కంగారు కంగారుగా ప్యాన్ ఉండే వేసేసి అటు ఇటు తిప్పేశారా మీకైతే మాత్రం శుభ్రంగా గుండగుండ అయిపోతాయండి ఈ బాగా వేగిన తర్వాత చూసారు కదా ఇలా వేగాక మనం పక్కకి తిప్పుకోవాలి లేదంటే మాత్రం విడిపోవడం ఖాయమే నాకైతే ఒకటి అలానే విడిపోయింది అందుకే చెప్తున్నాను మీకు నేను కదిపేరంటే వేక్కకుండా విడిపోవడం మాత్రం ఖాయం కానీ స్వీట్ అండి మనకి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయిందండి ముప్పై రూపాయలు పెసరపప్పు ఒక ఐదు రూపాయలు మైదా పిండి అండి ఒక పది రూపాయలు పంచతార ఒక పది రూపాయలు పాలు ఒక యాభై రూపాయలు నూనె ఇంత సింపుల్ ఇవన్నీ కలిపి ఒక వంద నూట పది రూపాయల్లో మనకు స్వీట్ రెడీ అయిపోయింది కానీ మనకి ఎక్కడా దొరకని స్వీటు మనం ఇంట్లో రెడీ చేసుకుని మీరు ఎవరికైనా సరే ఈ స్వీట్ పెట్టారంటే మీరు దేంతో చేశారో కూడా ఎవరికి తెలియదండి మళ్ళీ మనం చెప్తేనే కానీ స్వీటు ఏంటనేది తెలియదు ఎవరికైనా అంత టేస్ట్గా ఉందండి మీరు అస్సలు చేయడం మర్చిపోవద్దు దేవుడికి ప్రసాదాలకు కానీ ఎవరికైనా స్వీట్ బంతి మీద వేసుకోవడానికి కానీ తప్పకుండా చేయాలండి అంత మంచి స్వీట్ అండి ఇది తింటే రుచి ఉందండి మర్చిపోవండి అంత టేస్ట్గా ఉందండి పాకం వెమ్మటే పీల్ అండి చక్కగా ఒక ఎంత బాగా పీల్చేసినాయి అంటే మనకి పెసరపప్పు అనేది గుల్లతనం కదండి దానివల్ల చాలా బాగా పీల్చేసినాయి మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కానీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మీరు ఇలాంటి రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఇదైతే నా ఓన్గా కనుక్కున్నాను మాట్లాడక నేను ఓన్గా కనుక్కున్న రెసిపీ అండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది తక్కువ బడ్జెట్లో మంచి స్వీట్ అండి మీరు ఎవరైనా చేసి నా కామెంట్లో చెప్పండి స్వీట్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు ఎవరికైనా నచ్చకపోతే నన్ను అడగండి అంత సూపర్గా ఉంటుంది ఎవరికి నచ్చకుండా ఉండదు నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంత టేస్ట్గా ఉందండి నేను పదే పదే చెప్తున్నానంటే అది అంత రుచిగా అంత టేస్టీగా ఉంటేనే నేను అన్ని సార్లు చెప్తాను బాయ్ అండి